దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. వారం వారం మీ మధ్యకు రావడానికి ప్రభు కృప దయచేసినందుకు దాన్ని బట్టి మహోన్నతుల దేవునికి వందనాలు. ఈ ఉదయకాలము బైబిల్ గ్రంథంలో 7 వాడలు, వాడలు అనగా వాడలు కావచ్చు, పడవలు కావచ్చు. ప్రిల్లరా, మొదటి వాడ ఆదికాండం 7:1 నోవహు కుటుంబము ఆ వాడలోకి వెళ్ళి రక్షించబడ్డారు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా దేవుడు అన్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఎదుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను వాడలో ప్రవేశించండి. ఈ వాడ దేనికి సాదృశ్యము? రక్షణకు సాదృశ్యంగా కనిపిస్తుంది. వాడలో ప్రవేశించిన వారందరూ కూడా బ్రతికారు, నూతన తరముతో వారు జీవించారు. ఈరోజున చాలామంది వాడలోకి రావడానికి ఇష్టపడలేదు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు, అసహించుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఈ వాడ రక్షణకు సాదృశ్యం. నీవు రక్షించబడాలంటే ఖచ్చితంగా ఈ వాడలోనికి రావాల్సిందే. వాడలోకి వచ్చి వారే రక్షించబడతారు. రెండోదిగా మనం చూసినప్పుడు, మోసే శిశువుడిగా ఉన్నప్పుడు, 3 నెలలు పూర్తి 4వ నెల ప్రాయంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఆ బిడ్డ రక్షణార్థం ఒక జమ్ము పెట్టిని తయారు చేసి దాన్ని కీళ్లు పూసి నైల నదిలో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒక చిన్న పడవను పోలేనటువంటి జమ్ము పెట్టిని తయారు చేసి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే, ఆ ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో మనము భయంకరమైనటువంటి ఒక వధ జరుగుతుంది. ఏమిటి వధ అంటే, శిశువులైన వారు మగపిల్లల్ని హతమార్చాలని ఒక ఆజ్ఞ రాయబడి ఉన్నది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే, ఆ వాడ తయారు చేసి దానిలో ఆ కుమారుణ్ణి వదిలిపెట్టినట్లుగా చూస్తున్నాం. తర్వాత అతను రక్షించబడ్డాడు, పెద్దవాడయ్యాడు, గొప్ప ప్రణాళిక, దేవుని ప్రణాళికను నెరవేర్చే గొప్ప సాధనంగా పెరిగాడు మోషే అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మూడోది మనం చూసినప్పుడు, యోన దేవుని మాట విని నినివేకు వెళ్ళవలసిన యోన తర్శీసుకు వెళ్ళిపోవాలని పిరికితనంతో వెనుకడుగు వేసినప్పుడు ఒక వేడ ఎక్కాడు. ఆ వాడ తన జీవితాన్ని పతన స్థితిలోకి తీసుకువెళ్ళిపోయింది, అంధకారంలోకి తీసుకువెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అతడు మరణానికి చేరువైనటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్ళిపోయింది. అందుకని ఆ వాడ పేరు నేను పెట్టిన 1వ అధ్యాయం 3వ వచనంలో యోన గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా అతను తర్శీసుకు పారిపోవుటకు అని రాయబడి ఉంది. పారిపోయే జీవితం యోనకు ఎందుకు వచ్చింది? దేవుడి మాట ఆలకించక శ్రద్ధగా వెనకడుగు వేయాలనే పిరికితనంతో అతను వెనుకడుగు వేసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక విజన్, ఒక లక్ష్యం నీ మీద దేవుడు ఉంచి నిన్ను ఎన్నుకొని బహుసాధనంగా నిన్ను వాడుకుంటూ ఉన్నప్పుడు నువ్వు వెనుదిరగాలనే ఆలోచన నీకు ఎందుకు కలుగుతుంది? వెనుదిరగాలనే ఆలోచన పిరికివారికి కలుగుతుంది. పిరికివారు దేవునికి ఇష్టలు కాదు కదా అనే విషయాన్ని మనం గమనించాలి. నువ్వు ఒక విశ్వాసుడు కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, లేదంటే ఒక పరిచారకుడు కావచ్చు, సువార్థకుడు కావచ్చు, ఎందులో నిన్ను దేవుడు